హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పాంజ్ కేక్ ఎగ్ లేకుండా అవెన్ లేకుండా తయారు చేయబోతున్నాం. చాలా లైట్గా స్పాంజీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ లేదంటే ఒక కడాయి తీసుకొని ఒక కప్పు సాల్ట్ వేసుకొని ఒక వైర్ స్టాండ్ అలాగే దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం హీట్లో వేడి చేసుకోవాలి. మీ దగ్గర ఈ వైర్ స్టాండ్ కానీ ప్లేట్ కానీ లేదంటే ఏదైనా ఒక బౌల్ తిరగేసి పెట్టుకోవచ్చు. మీరు కుక్కర్ కూడా యూస్ చేయొచ్చు. కుక్కర్ యూస్ చేసేదైతే విజిల్ తీసేసి వేడి చేసుకోవాలి. ఒక 7 ఇంచ్ కేక్ టిన్ తీసుకుని అడుగున బటర్ పేపర్ వేసుకోవాలి. కేక్ టిన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసి మైదా పిండి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏమన్నా ఉంటే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో ఫ్రెష్ పెరుగు తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా ఉండే పెరుగు 1/2 కప్ తీసుకోవాలి. 1/4 కప్పు పంచదార పొడి వేసుకోవాలి. కేక్ చేసేటప్పుడు మెషర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకోవాలి. మైదా పిండి కానీ పంచదార పొడి కానీ మెషర్ చేసేటప్పుడు డైరెక్ట్గా కప్పుతో కంటైనర్లోంచి తీసుకోకుండా ఇలా స్పూన్తో ఫిల్ చేసి వేసుకోవాలి. 1/4 కప్పు కండెన్స్డ్ మిల్క్, 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత బ్యాటర్ కొద్దిగా రైస్ అవుతుంది. ఏదైనా ఒక ఫ్లేవర్ లేని ఆయిల్, 1/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలాగే 1/4 కప్పు మైదా వేసి గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ. కేక్ టిన్లో వేసుకుని మనం వేడి చేసుకున్న ప్యాన్లో పెట్టి 30 to 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్తో టెస్ట్ చేసి చూడండి. పిండి ఏమీ అంటుకోకుండా వచ్చిందంటే కేక్ రెడీ. చాలా లైట్గా స్పాంజీగా ఉండే కేక్ రెడీ అయిపోయింది. కేక్ వేడిగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు. అప్పుడే మా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.